Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వైఎస్ జగన్ ఢిల్లీ టూర్ వెనుక కారణాలు అవేనా? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాష్ట్ర సమస్యలతో పాటు వ్యవసాయ చట్టాలపైన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చర్చించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సడన్గా ఢిల్లీ వెళ్లారు. రాత్రి 9 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో వైఎస్ జగన్ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులపైనే ప్రధానంగా చర్చ జరగనుంది. ముఖ్యంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలు, నివర్ తుఫాను ధాటికి దెబ్బతిన్న పంటలు, రోడ్లు, ఆస్తి నష్టాన్ని అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లి వెంటనే సాయం అందించాల్సిందిగా జగన్ కోరనున్నట్లు తెలుస్తోంది. అలాగే పోలవరం విభజన సమస్యలను కూడా మరోసారి ప్రస్తావించే అవకాశం ఉంది. మరోవైపు జగన్ సడన్గా ఢిల్లీ వెళుతుండడం వెనుక రాజకీయ కారణాలు కూడా ఉన్నాయన్న టాక్ బలంగా వినిపిస్తోంది. కేంద్రం పిలుపుతోనే సీఎం ఢిల్లీ వెళ్లినట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై అమిత్ షా సీఎం జగన్తో చర్చించనున్నట్లు తెలుస్తోంది. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ జరిగిన భారత్ బంద్కు వైసీపీ ప్రభుత్వం మద్దతిచ్చిన నేపథ్యంలో ఈ అంశంపై ఎలాంటి చర్చ జరగబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. సాగు చట్టాలపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. చట్టాలపై జాతీయ స్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయాలని భావిస్తోంది. దేశవ్యాప్తంగా 700 మీడియా సమావేశాలు, 700 సదస్సులు నిర్వహించి క్రొత్త వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు మేలు జరుగుతుందని వివరించాలని తీర్మానించింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఈ సదస్సులు విజయవంతం చేసేందుకు సహకరించాలని జగన్ను అమిత్ షా కోరనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. వివిధ రాష్ట్రాల సీఎంలు, ముఖ్య నేతలు కోరగానే అపాయింట్మెంట్ ఇచ్చేసి వారిచ్చిన వినతి పత్రాలు స్వీకరించడం, అదే సమయంలో వ్యవసాయ చట్టాలకు సహకరించాల్సిందిగా అమిత్ షా తనదైన శైలిలో కోరుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే జగన్కు అడిగిన వెంటనే అపాయింట్మెంట్ ఇచ్చినట్లు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. కేంద్రమే జగన్ను ఢిల్లీకి పిలిపించిందని బీజేపీ వర్గాలు అంటున్నాయి. ప్రధానిని ఇతర మంత్రులను కలిసే అవకాశం లేదని స్పష్టం చేశాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ హోంమంత్రిని కలిసిన 3వ రోజునే జగన్ కూడా షాను కలుస్తుండడం చర్చనీయాంశమైంది. జగన్ హస్తిన పర్యటనలో ఏం సాధించుకొస్తారు, కేంద్రం తాను అనుకున్న పనిని రాష్ట్ర ప్రభుత్వంతో చేయించుకోగలదా అనేది వేచి చూడాలి.